వెల్కమ్ టు యోయో టీవీ బీజేపీ నేత ఈటల రాజేందర్ అడ్డా హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్తంగా మారింది బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ కి ఘన స్వాగతం పలికారు పర్యటనలో భాగంగా కమలాపూర్ మండలంలో నలభై తొమ్మిది కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అయితే కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది కమలాపూర్లో కేటీఆర్ టూర్ నేపథ్యంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి అడుగడుగున ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీలు కటౌట్లు దర్శనమిచ్చాయి అయితే ఫ్లెక్సీలలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెల్లు శ్రీనివాస్ ఫోటో ఎక్కడా కనిపించని పరిస్థితి అటు అధికారిక కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఆహ్వానం అందలేదు అధికారిక కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఈటెల రాజేందర్ ఫోటో లేకపోవడంతో ప్రోటోకాల్ రగడ నెలకొంది ఇదే సమయంలో కేటీఆర్ పర్యటన అడుగడుగునా నిరసనలతో సాగింది కేటీఆర్ కాన్బాయ్ కు నాయకులు అడ్డం రావడంతో బీఆర్ఎస్ నాయకులు వారిపై దాడి చేశారు కార్యకర్తలు ఒకేసారి మీదికి రావడంతో మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు తిరిగి వెళ్లే దారిలో మరోసారి ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు దీంతో పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అయితే ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకోబోతున్న సమయంలో ఓ జెడ్పీటీసీ అత్యుత్సాహం ప్రదర్శించాడు ఏబీవీపీ కార్యకర్తల్లో ఒకరిని జెడ్పీటీసీ కాలుతో తన్నాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గులాబీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఈటల సొంత గ్రామం కమలాపూర్లో కేటీఆర్ పర్యటిస్తుండడం ఉద్రిక్తతలకు కారణమైంది అలాగే చాలా రోజుల తర్వాత ఈటెల ఇలాఖాలో కేటీఆర్ రావడంతో సర్వేశారు నెలకొంది బహిరంగ సభలో కేటీఆర్ ఈటలపై ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా అనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది ఇక కమలాపూర్లో కేటీఆర్ ఎంజెపి గురుకుల విద్యాలయం కస్తూర్బా గాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కుల సంఘం భవనాలు బస్టాండ్ నిర్మాణం అయ్యప్ప ఆలయం ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు కేటీఆర్ పర్యటనలో మంత్రులు గంగుల కమలాకర్ ఎర్రబెల్లి దయాకర్ రావు సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు